శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహించి తీరుతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఆక్షాపూర్ హనుమాన్ టెంపుల్ నుండి ప్రతి ఏడాది శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు నలభై ఐదు రోజుల ముందే పోలీసులకు లెటర్ రాసినా పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే పోలీసులే బాధ్యత వహించాలంటున్న రాజాసింగ్తో సదానందం ఫేస్ టు ఫేస్ ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో గ్రాండ్గా ఈ శోభయాత్రలు నిర్వహిస్తూ ఉంటారు సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఒకటి ఆకాష్పురి నుంచి ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ర్యాలీ తీస్తూ ఉంటారు ఈ శోభయాత్ర నిర్వహిస్తుంటారు కానీ ఈసారి మాత్రం పోలీసులు ఈ శోభయాత్రకి ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా ఒక లెటర్ ఎమ్మెల్యేకి పంపించారు సో వాళ్ళు లెటర్ పంపించినా కూడా మేము తప్పకుండా ఈసారి శోభయాత్ర తీస్తామంటూ ఎమ్మెల్యే చెప్తున్నారు సో ప్రజెంట్ మనతోటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు ఈసారి చెప్పండి ఈసారి శోభయాత్రకి పర్మిషన్ లేదంటూ హైదరాబాద్ పోలీసులు మీకు ఒక లెటర్ పెట్టారు సో దీనికి మీరు ఏమంటారు మీరు శోభయాత్ర తీస్తారా రెడీగా ఉన్నారా మేమైతే రెడీ ఉన్నాం ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ రెడీ అయిపోయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఎండ ఎక్కువ కదా అందుకోసం కొద్దిగా లేట్ కావచ్చు ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అప్పుడు టూ థౌసండ్ టెన్లో మేము శోభాయాత్ర స్టార్ట్ చేసినాం అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాపైన చాలా కేసులు పెట్టినారు జైలుకి పంపించినారు ఏ ఖాన్ గారు కమిషనర్ గారు ఉండే అప్పుడు కూడా మేము భయపడలేం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వైభవంగా శోభాయాత్ర తీసినాం అప్పటి నుంచి కంటిన్యూగా కేసులు పెడుతున్నారు గవర్నమెంట్ చేంజ్ అయింది కొత్త తెలంగాణ అయింది మంచిగా అవుతుంది హిందువులకి అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా కూడా మా పైన ఎక్కువ దౌర్జన్యం జరిగింది దారు సలాం నుంచి వచ్చిన మెసేజ్కి వాళ్ళు ఫాలో చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి మాపైన టార్చర్ పెట్టాలి అదే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను సో ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో పొలిటికల్ లీడర్స్ అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు నిర్వహించే సభలకు మేము పర్మిషన్ ఇవ్వబోమని పోలీసులు చెప్తున్నారు సో దీన్ని మీరేమంటారు ఆ లెటర్లో అట్లాంటివి ఏమీ కూడా రాయలేదు ఫస్ట్ పాయింట్ సెకండు ఫార్టీ టు ఫార్టీ డేస్ ముందే మేము పర్మిషన్కి పెట్టినాము మీరు నిన్న నైట్ ఎందుకు క్యాన్సిల్ చేసినారు మళ్ళీ ఆ వివరాలు ఎందుకు మీరు రాయలేదు అదే మీరు ఫోర్ ఫైవ్ డేస్ ముందు మాకు ఇస్తే మేము హైకోర్టు నుంచి పోయి హైకోర్టు ఏ గైడ్లైన్స్ దానికి ఫాలో చేసుకుంటా మేము శోభాయత తీసేది కానీ మీరు నిన్న నైటు పర్మిషన్ క్యాన్సల్ అని చెప్పేది అసలు ఉద్దేశం ఏముంది పోలీసు వాళ్ళే మాకు అర్థమైతే లేదు లేదు మేము పర్మిషన్ క్యాన్సల్ వేస్తాడా ఆగిపోతాడా భయపడతాడా అని ఆ ఉద్దేశం వాళ్ళకి కనబడుతుంది కానీ ఒక్కడే ఒక మాట నేను దేనికైనా సిద్ధం ఇవాళ ఎన్నో కేసులు భరించుకుంటా నేను ముందుకెళ్తున్నా నా లక్ష్యం నా హిందూ రాష్ట్రం చేయాలి నా ధర్మం సేవ చేయాలి అది నా లక్ష్యం ఉంటుంది ఏదైనా కానీ ఒక అర్ధ గంటలో శోభయాత్ర ప్రారంభమవుతుంది దానికి ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే మళ్ళీ దానికి ఏదైనా అయితే దానికి పోలీసు వాళ్ళే బాధ్యత ఉంటుంది సో గతంలో కూడా జరిగిన శోభయాత్రల్లో పబ్లిక్ మీటింగ్స్లో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొన్ని చెప్పారని కామెంట్స్ చేశారు కాబట్టి సో ఆ అంశం కూడా ఈసారి పరిధిలోకి తీసుకొని దాన్ని కూడా తీసుకొని ఇవ్వట్లేదు అనేది కూడా ఒకటి నడుస్తుంది సో ఈసారి మీ ఇటు మీ స్పీచ్ ఎట్లా ఉండబోతుంది సో ఈసారి కూడా ఈ శోభయాత్ర ఎండింగ్లో స్పీచ్ ఇవ్వబోతున్నారా ప్రతిసారి మేం బేగంబార ఛత్రి కానీ గోలిగూడ గురుద్వారా కానీ హనుమాన్ వంశాల కానీ మా స్పీచ్లు ఉంటుంది టెన్ మినిట్ ఫైవ్ మినిట్ ఉంటుంది కానీ ప్రతిసారి మా స్పీచ్లో మా ధర్మం పట్ల ఉంటుంది మా దేశం పట్ల ఉంటుంది హిందూ ఏ విధంగా ఉండాలి హిందూ ఏ విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కన్వర్షన్ కానీ ఈ లవ్ జియాద్ కానీ ల్యాండ్ జియాద్ కానీ ఏ విధంగా జరుగుతుంది దానికి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మన భారతదేశం హిందూ కానీ మనం ఏ విధంగా ఒకటి కావాలి అదే మా మెసేజ్ ఉంటుంది కానీ కొంతమందికి అది అర్థం కాదు అందుకోసం కేసు పెడతారు పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్ ఎఫార్డ్ చేస్తారు సో ఈసారి ఈ శోభయాత్రలో ఎట్లాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అట్లాగే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి టెన్ లోపే కంప్లీట్ చేయాలని పోలీసులు చెప్తున్నారు సో మీరు దానికి రెడీగా ఉన్నారా లే ఎండాకాలం ఉంది చాలా ఎండ కూడా ఉంది ఇప్పుడు కూడా రామభక్తులు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు కొద్దిగా టూ అవర్స్ లేట్ అవుతుంది దానికి ప్రతి సంవత్సరం మేము నైన్ నైన్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేసేది ఈ సంవత్సరం కొద్దిగా లేటే అవుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం నాన్ పొలిటికల్ కార్యక్రమం మేము చేస్తాం మేము ఏ పొలిటికల్ లీడర్ కానీ ఎవరు కూడా మేము ఇన్వాల్వ్మెంట్ చెయ్యం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుగుతుంది మా మోటో మా ధర్మం పొలిటికల్ కాదు సో ఈసారి మీరు తప్పకుండా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా మేము శోభయాత్ర తీస్తామని మీరు అంటున్నారు మరోవైపు ఇటు పోలీసులు కూడా వచ్చి అక్కడ రెడీగా ఉన్నారు ఇటువైపు మీ దగ్గర నుంచి ఇటు రామభక్తులు కూడా వచ్చి రెడీగా ఉన్నారు ఒకవేళ పోలీసులు ఆపితే మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది ఆపిన తర్వాత నేను చెప్తాము ఇప్పుడు ఏం చెప్పలేము కదా పోలీసు వాళ్ళు ఆపుతారా ఆపరా ముందే మనము ఏమి కూడా చెప్తే అది అది రివర్స్ కూడా కావచ్చు అందుకోసం నేనైతే అనుకుంటున్నా పోలీస్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఆపే ప్రయత్నిత వారు చేయరు ఒకవేళ ఆపే మళ్ళా ఏమైతే చెప్పలేము ఓకే థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తప్పకుండా పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇటు శ్రీరామనవమి శోభయాత్ర తీసి తీరుదాం మరి కాసేపట్లో ఆకాశపూరి హనుమాన్ టెంపుల్ నుంచి మా శోభయాత్ర స్టార్ట్ అవుతుందని ఎమ్మెల్యే రాజసింగ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సైదులతో సదానందం వి సిక్స్